బీఆర్ఎస్ పార్టీ తరఫున అంటే ప్రజల పక్షాన వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే ఇక్కడ వచ్చే వాదన ఏంటంటే మెయిన్ వాళ్ళు ప్రజలే కాదు రెచ్చగొట్టి మరీ తీసుకెళ్తున్నారు బిఆర్ఎస్ కార్యకర్తలే ఉన్నారు అన్న మాటలు ఎక్కువగా వినబడుతున్నాయి రాజకీయాల్లో కార్యకర్తలే ఉంటారమ్మా రోజు దినచర్యలు చేసుకునేటువంటి రైతులు వచ్చి ఆందోళన చెయ్యరు రైతులను వాళ్ళకి ఎంకరేజ్ చేసేసి వాళ్ళ తరఫున రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలే కొట్లాడతారు ఉద్యమాలు ఎవరు చేస్తారు రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు చేస్తారు లేకపోతే రేవంత్ రెడ్డి కార్యకర్తలు కాకుండా రోడ్ల మీద రైతులు అందరూ వచ్చేసేసి ఈయన పక్కకు నిలబడ్డారా అంత అవుతుంది ప్రజలు ఎప్పుడవుతారు ప్రజలు ఇవన్నీ గమనిస్తుంటారు ఎవరి రోల్ ఎట్లా ప్లే చేస్తున్నారు ప్రభుత్వం ప్రభుత్వ పరంగా తాము ఇచ్చినట్టు వాగ్దానాల ప్రకారంగా పరిపాలన సాగిస్తుందా అని ప్రభుత్వం యొక్క నడవడికను గమనిస్తారు అంటే ప్రతిపక్షాలు ప్రభుత్వం జవాబుదారీగా ఉండడానికి అనుకూలంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తుందా ప్రజా సమస్యలను లేవనెత్తుందా అని వీళ్లను గమనిస్తారు ఇప్పుడు దొందు దొందే అయినాయి కదా ఇది ఈయనదేమో ఎంతసేపు ఈయనది ఒక రాజకీయాలు ఉంటాయి రోజు ఏదో ఒక సమీక్షా సమావేశం ఉంటాడు అదంటాడు అది ఏదంటాడు ఇప్పుడు ఏదో రేషన్ కార్డులు అంటున్నాడు లేకపోతే డిజిటల్ కార్డులు అంటున్నాడు ఇంకేదో అంటున్నాడు రకరకాల ఈయన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు నిత్యం కాలం వెలబుచ్చుతూ ఉన్నారు ఒక రోజు 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 గడుస్తుంది పది పది నెలల కాలం గడిచిన తర్వాత ఈనాడు నికరంగా ఏ రకమైనటువంటి వర్గానికి ఏ న్యాయం జరిగింది ఇంద్రమహిళ్ళు వచ్చినాయా లేదు రేషన్ కార్డులు వచ్చినాయా రైతులందరికీ రుణమాఫీ జరిగిందా లేదు రైతు భరోసా అమలు అయిందా అసలు ఏ కార్యక్రమం జరిగింది పోనీ కళ్యాణ లక్ష్మి అనేది ఒక కార్యక్రమం ఆనాడు చక్కగా సాగుతుండే లక్ష రూపాయలు కేసీఆర్ గారు పెళ్ళైన ప్రతి నవవాదులకు ఇచ్చేవాళ్ళు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని ఒక మాట చెప్పినాము అక్క చెల్లె అందరికీ ఒక రకంగా మభ్య పెట్టినాం ప్రతి మహిళకి ఏంది కొత్తగా పెళ్లి చేసుకునే అమ్మాయికి తుల బంగారం వస్తుంటే మా అమ్మ నాన్నలు పెట్టలేరు అరవై ఐదు వేలు అరవై వేలకు తుల బంగారం ఉంది అయ్యో ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి ఒక పెద్దన్న లాగా నా ఇంటికి తీసుకొచ్చి ఇస్తాడు నాకు తుల బంగారం ఇస్తాడన్న ఆశతోని ఓట్లు వేసినారు ఏం జరిగింది ఒక్కడికి పిసరంత బంగారం ఇచ్చినడా అసలు ఏ కార్యక్రమం గత ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఏ సంక్షేమ కార్యక్రమం అయినా ఈనాడు అదే రీతిలో జరుగుతుందా మెరుగుపరచడం సంగతి దేవుడు ప్రజల్లోకి వెళ్తే ఈ రోజు మీరు మాటకే వస్తున్నాను ప్రజల్లోకి వెళ్తే వాళ్ళ వాళ్ళు అంటున్నటువంటి మాట గత ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలకే దిక్కు లేదు అని అంటున్నారు కరెక్ట్ అది 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 ఎవడైనా ప్రజలు ఎవరు మనం కూడా ప్రజలలో భాగమే కదా మనం కూడా ప్రజల్లో అంతర్భాగం ఉంది మనమేం పుట్టుకతోని రేవంత్ రెడ్డినో లేదా కాంగ్రెస్ ప్రభుత్వనో విమర్శించాలనుకుని పుట్టలేదు కదా అంతకంటే మెరుగైన ప్రభుత్వం వస్తుంది అంతకంటే మెరుగైన సోషల్ ఆర్డర్ వస్తుందనే కదా ఆనాటి ఆ నిరంకుశ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి పోట్లాడి కొట్లాడి ప్రజలకు నచ్చజెప్పి ప్రభుత్వాన్ని మార్చింది లేదా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయిందా ఈయనకున్న విశ్వసనీయత ఎంత జీరో ఈనాడు ఈ రాష్ట్రాన్ని ఏలినటువంటి ముఖ్యమంత్రులు ఆంధ్రలో అందరికంటే అతి తక్కువ విశ్వసనీయత గల వ్యక్తి ఎవడన్నా ఉంటే అది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్ముతున్నారా మనం ఎక్కడికి కనబోదాం ఏ చావిడికి అనబోదాం ఏ ఊరికి అనబోదాం ఏ గ్రామ కూడలికన కనబోదాం తెలుగు అన్నట్టుగా అమాయకంగా ఎట్లుంది పరిపాలన అనే ప్రశ్న వేద్దాం మీరు చూడండి ప్రజలు ఎట్లా బూతులు బూతులు తిడుతున్నారు మీకు అకాల వర్షాలతోని నిత్యావసర సరుకుల ధరలు అన్నీ అద్భుతంగా పూర్తిగా ఎట్లా ఆకాశాన్ని అంటే ధరలు పెరిగిన తర్వాత నువ్వు ప్రజలకు చేసిన హితం ఏంది అలా నాడు ఎట్లుండేది ఈ వర్ష పరిస్థితులు ఏర్పడినప్పుడు వరదలు వచ్చినప్పుడు లేకపోతే కరువు వచ్చినప్పుడు నిత్యావసర సరుకులను కొద్ది చౌక ధరలకి లేదా ఒక్కొక్కసారి ఫ్రీగా కూడా సప్లై చేసిన సందర్భాలున్నాయి ఇవాళ అట్లాంటి కార్యక్రమాలు వంట నూనె ధరలు బాగా పెరిగాయి ఉల్లిగడ్డలమ్మా ముడితే నీకు బా ఎట్లా అంటే ఇట్లా ఉల్లిగడ్డలు ముడితే లైవ్ వైర్లను ముట్టినంత ఇది ఉందన్నమాట పరిస్థితి అంటే ప్రజలతో సంబంధం లేనటువంటి ఏసీ రూములలో పరిపాలన జరుగుతుంది ఒక రకంగా పార్టీ అధిష్టాన వర్గానికి రేవంత్ రెడ్డి చేసే నిర్వాహకం అర్థం అవ్వటం లేదు అడ్మినిస్ట్రేషన్ చేత లేకపోతే అసలు ఆయనకి ఏం తెలియదు ఆయనకు పచ్చి అజ్ఞాని అహంభావి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లుంటుందమ్మా పరిపాలన రెండు రకాలు ఉంటాయమ్మా ఒకటి తనకి సొంతగానన్నా తెరవాలా లేకపోతే ఇతరుల సలహా సంప్రదింపుల ద్వారా పరిపాలన చేయాలి ఈయనకి ఆ రెండు లేదు కదా ఈయన ఏది ముట్టినా భయమే ఇప్పుడు ఏది అంటే ఇది ఒక అసమర్థుని జీవనయాత్ర ఈ పరిపాలన గురించి చెప్పాలంటే ఇది ఒక అసమర్థుని జీవనయాత్ర లాగా తయారైందనమాట ప్రజలతో ఏ రకంగా సంబంధం లేని పరిపాలన ఈనాడు జరుగుతుంది మీరేమో అసలు ఇంత ఘోరంగా విమర్శిస్తున్నారు విమర్శించడం కదమ్మా వాస్తవాన్ని ప్రతి వస్తే మాత్రం చెరువుల్ని కాపాడుతున్నాడు మంచి చేస్తున్నాడు అక్కడికి పోదామా ఇప్పుడు పదిహేను సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితము ఏడెనిమిది సంవత్సరాల క్రితము అన్ని ప్రభుత్వ సంస్థలతోని పర్మిషన్లు తీసుకొని కట్టిన కన్స్ట్రక్షన్ని మూకుమ్మడిగా పోయి టక 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 ఐదు నిమిషాల లోపల ఐదంతస్తుల బిల్డింగ్ను నేలమట్టం చేసిన పదంతస్తుల బిల్డింగ్ను నేలమట్టం చేసిన విల్లాలను ఊలగొట్టినా రోడ్లు అది చేసినా ఇచ్చేసినా అంటే దానికి ఏమైనా అర్థం ఉందా రూల్ ఆఫ్ లా అనేది ఏదన్నా ఉందా అవును మరి ముఖ్యమంత్రి తిరుపతి రెడ్డికి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఎందుకు ముట్టట్లేదు ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు ఏ నోటీస్ అందరికి మరి వీళ్ళకి మరి నోటీసులు ఇచ్చి అప్పుడే కూరుకో మన వీళ్ళని కూడా ఈ పేద ప్రజలు ఎందుకు నోటీసులు ఇచ్చే కూలుస్తున్నాం చెప్తున్నారు కదా ఎవరికి నోటీసులు ఇచ్చినారమ్మా నోటీసు లేదు దుబ్బ లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీసులు ఇచ్చినాక కూడా ఏ రకమైన అతిగతి లేదు పేద ప్రజలు మాత్రమే ఇందులో విక్టిమ్స్ అయినారు డబ్బున్న వాళ్ళు ధనవంతులు తర్వాత రూలింగ్ పార్టీకి చెందినటువంటి వాళ్ళ ఏ ఒక్కడి గెస్ట్ హౌస్ గులగొట్టబడలేదు ఎక్సెప్ట్ ఎన్ కన్వెన్షన్ తప్ప ఇప్పుడు ఇక్కడ ఇది మన ఈ ఏరియా లోపల మూసి ఆ ప్రాంతాల్లో ఒక ఆదర్శ కన్వెన్షన్ సెంటర్ అనే ఒకటి ఉంది అది చాలా అంటే చాలా పూర్తిగా నది దీంట్లోనే ఎఫ్టిఎల్ పరిధిలోనే ఉంది దాన్ని ముట్టడానికి ఇష్టపడలేదు అసలు చాలా చోట్ల ఎందుకు ఫాతిమా ముట్టుకోవడానికి భయపడుతున్నారు అదే కదా నేను చెప్పేది ఇప్పుడు చాలా ఉన్నాయి ఇప్పుడు ఈవెన్ త్రిబుల్ వన్ ఏరియాలో కూడా చాలా కన్స్ట్రక్షన్స్ జరిగిన్నాయి అవన్నీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వాటి జోలికి పోవాలంటే ముఖ్యమంత్రి రాజకీయ కోణాలలోనే పోతున్నారు తప్ప హైడ్రా కూడా ఒక రకంగా నిష్పక్షపాతంగా జరుగుతుందన్న దాఖలాలు తెలియవమ్మ సారీ టు సే అది చాలా అన్యాయం ఇప్పుడు అట్లాంటి మరి ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో అక్కడ ఇక్కడ ఈ ప్రాంతం అంతా వల్ల కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు వచ్చిన ప్రతిసారి చూస్తున్నారు ఎంత పూర్తిగా విచల వీడియో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అయితే లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అంటే హైదరా విషయానికి వస్తే గనక ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్నావో వాటి మీద మాత్రమే చర్యలు చేపడతాం తప్ప ఏవైతే కన్స్ట్రక్షన్స్ అయిపోయి ఉంటున్నారో వాటి మీద మాత్రం చర్యలు తీసుకోమని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది కరెక్ట్ అంటే ఎన్ కన్వెన్షన్స్ అంటారు అండర్ కన్స్ట్రక్షన్ ఉండేనా లేదు మరి ఎందుకు కొట్టారు అంటే నువ్వు పెట్టిన యార్ డిస్ట్రిక్ట్ అందరికి ఒకే రీతిలో ఉంటుందా లేకపోతే నీకు నచ్చిన వాళ్ళకల్లా నువ్వు నీకు మరస్ట్ రెండు అట్లా ఉంటది కదా దానికి ఎవరు బాధ్యత వహిస్తారు దాన్ని కొలగొట్టిన తర్వాత నేను ఆ కార్యక్రమాలను సడలించిన అంటే మొదట ఒక ప్రిపరేషన్ చేయాలా ఒక ప్రోగ్రామ్ డిక్లేర్ చేయాలా ఇవో ఈ రకమైన హైడ్రా అనే ఇన్స్టిట్యూషన్ పెడుతున్నాము గీ అంశాలను వీళ్ళకి చేరుస్తున్నాము వీళ్ళు గిగి విషయాల మీద వాళ్ళు చర్యలు చేపడతారు ఇవో నో ఇట్లాంటి దానివల్ల జరుగుతుందని ప్రజలకు మొత్తంగా పబ్లిసిటీ ఇచ్చేసేసి వాళ్ళందరికీ ఒక అవకాశం ఇచ్చేసేసి చట్టపరంగా వాళ్ళు ఒకవేళ వీలు అనుకుంటే వాళ్ళు కోర్టులకు పోయి కోర్టుల కోర్టులు కూడా సమీక్ష చేస్తాయి కదా ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి నోటీస్ నోటీస్ చట్టబద్ధమైందా కాదా అన్యాయం జరుగుతుందా అక్రమం జరుగుతుందని పరిశీలించే అవకాశం ఉంటుంది కదా నువ్వు సెలవు రాజున పబ్లిక్ హాలిడే రోజున పోయి దనదన దనదన కూలగొట్టేటువంటి ఈ సంస్కృతి ఎక్కడదమ్మా నువ్వు ఇప్పుడు ఇవాళ రాష్ట్రం ఎట్ట తయారైందంటే అసలు నీకు ఏమైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉందా లేదు ఎక్కడన్నా అసలు ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ నేమ్ సర్వనాశనమైందా కాలేదా మాట మనలో మాట అసలు హైదరాబాద్ జంట నగరాలు అంటే నథింగ్ బట్ డిమాలిషన్ అండ్ డిస్ట్రక్షన్ గడిచిన నెల రోజుల్లో హైదరాబాద్ లో చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక రియల్ ఎస్టేట్ కి సంబంధించి ప్లాట్స్ కానీ ఫ్లాట్స్ కానీ కొనుగోలు కాదు ఇట్ కమ్ టు గ్రైండింగ్ హాల్ట్ ఎక్కడ జరగలేదు ఇప్పుడు ఓన్లీ నలుగురు బిజినెస్ చాలా బ్రహ్మాండంగా మూడు పూలు ఆరకాయలేదు వాళ్ళు ఎవరయ్యా అంటే ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులు అంతే మిగతా వాళ్ళందరూ అల్లల్లాడుతున్నారు ప్రజలు నానా ఇక్కట్ల పాలవుతున్నారు అవకాశం అంటూ వస్తే రేవంత్ రెడ్డికి చక్కని గుణపాఠం చెప్పడానికి ప్రజలు ఇవాళ రెడీగా ఉన్నారు ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడితే ఏంటంటే మనం ఏదో కేవలం రేవంత్ రెడ్డిని విమర్శించడానికి కంకణం కట్టుకున్న వాళ్ళము అనేట్లాగా మనకు ప్రొజెక్షన్ ఇస్తున్నారు తప్ప నిజానికి పరిపాలనలో ప్రజాహితం ఎంతుంది అనేటువంటి ఒక నిష్పక్షపాతమైనటువంటి అసెస్మెంట్ ఎవరు చేస్తూ ఉన్నారు ఎవరు చేస్తారు పరిపాలనను బేరేజ్ వేసుకునే ప్రక్రియ ఒకటి ఉంటుందా ఉండదు చెప్పండి ఇప్పుడు జనరల్గా మనకి కావాల్సిన అంశాలు ఒక రాష్ట్రం పరోగతి పాలవుతుందా లేదా పురోగతి సాధిస్తుందా లేదా అని అంటే ఏంటివి ఇండస్ట్రీస్ చూస్తాం మైనింగ్ చూస్తాం తర్వాత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చూస్తాం వ్యవసాయం చూస్తాం ఈ ఏ రంగాలలో ఏం గణనీయమైన అభివృద్ధి జరిగింది చెప్పడాక మాట గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వెల్ఫేర్ స్కీమ్సే అమలు చేయలేనంత దుస్థితికి నాడు వచ్చిన తర్వాత ప్రతిసారి వాళ్ళు అప్పులు చేశారు అప్పులు కట్టడానికే మాకు చాలా డబ్బులు పడుతుంది మా దగ్గర ఆర్థిక స్థోమత లేదు అది అంటే మరి ఇంత విలాసవంతంగా మంత్రులు ఎందుకు జీవనం సాగిస్తున్నారు చెప్పండి ఒక మాట మంత్రులు చేసే నిర్వాకానికి ఏమైనా అర్థం ఉందా పల్లె వెలుగు బస్సు ఎక్కినట్టు ఎక్కుతున్నారు దిగుతున్నారు హెలికాప్టర్లలో ఎందుకు ఇవన్నీ ఏం చేస్తున్నారు ఎవరి వల్ల ఏం మేలు జరిగింది చెప్పండి ఒక మాట ఇప్పుడు పాలనలో ఏదన్నా మానవీయ కోణం ఉంటే నిజంగా ప్రజాహితంగా ఏదైనా మేలు జరిగితే అనవసరంగా ఎందుకు విమర్శిస్తామమ్మా పని కట్టుకొని మనకి ఏం అవసరం ఉంది ప్రభుత్వం తరఫున జరిగేటువంటి కార్యక్రమాలు సరిగా జరగనప్పుడు ప్రజాహితం జరిగినప్పుడు ప్రజలు అల్లల్లాడుతుంటే ఒక మీడియాగా ఇది మన బాధ్యత కాబట్టి ప్రజల సమస్యలను బయటకు తీసుకొస్తాం